పక్కలాగు కంచే ఇవన్నీ ఎందుకండి లేకుండా వెళ్ళలేరా గుడ్లు వెళ్తాం లేదా చెత్త కాకుండా అన్నం ఇట్ట తినలేమా అరగదా ఆకలి తీరదా కుక్క తిన్నట్టు తినలేమా నొట్టు తప్పకుండా తీరుతుంది అదే అడుగు పెళ్లి చేసుకోకపోతే పిల్లలు పుట్టరా శుభ్రంగా పుడతారు కుక్కలకు పుట్టంలే పందులకి కానీ తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఉంది మీరు ఈ ప్రశ్న ఇచ్చేటువంటి అన్ని ఆవరణ భేదం అనేటువంటిది కలగాలి సంస్కారం కలగాలి పొలంలోంచి ఒడ్లు వస్తాయి ఒడ్లు ధాన్యం ఇది ధాన్యమే కదండి ఇందులో బియ్యం ఉన్నాయి కదండి ఇవి తింటే ఏమిటంటే చస్తాం పొట్టు తొలగించుకోవాలి పొట్టు దంచుకోవాలి పొట్టు దంచుకొని తొలగించుకుంటాము మరబట్టించుకుంటాము అనేటువంటిది బియ్యానికి సంబంధించిన పని కాదు కానీ మనం బియ్యాన్ని అన్నం వండుకొని తినడానికి సాధనంగా చేసే పని ఇవన్నీ కూడా అట్లాంటివే చేస్తున్నారు అంటే సంస్కారములు ఆవరణ భేదం ఇస్తున్నది ప్రకృతి వరణ భేద ప్రకృతుల యొక్క ఆవరణ భేదం మనలో ఉన్నటువంటి వేరియస్ నేచర్స్ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి హస్తును తొలగించేటువంటి పొట్టును తొలగించేది పొట్టు తీసేస్తాయి తోముతాయి చింతపండే తోమటం ఎందుకు గిండె కిలం ఉన్నది చుట్టూ కిలం ఏమి ఉంటే అంటే ఇంకో ఇష్టం అక్కడ లేదంటే తోమకోండి అని అడిగి పెట్టి చెప్తుంది కానీ అది ప్రధానం కాదు గిండె నువ్వు ఎందుకు వాడుకుంటావో అది ప్రధానం కానీ ఏది మంచి నీళ్ళు పెట్టుకుంటావో చెరువు నుంచి నీళ్ళు పెట్టుకుంటావో అవి తాగుతావో స్నానం చేసుకుంటావో అది నీకు కావలసినటువంటి వినియోగం తప్ప దీన్ని చింతపండు పెట్టుకోమేమో బ్రాస్వా పెట్టుకోమేమో అనేటువంటిది వినియోగం కాదు వినియోగానికి ముందు నువ్వు చేసుకునే సాధనములు కనుక ఇంతవరకు యోగాభ్యాసంలో నేను చెప్పినటువంటి నాయన మీకు ఇవి చేయండి ఇవి చేయండి అని చెప్పిన వాటిలలో ఏముందనుకుని పొరపాటు చేయ పడకండి అవి చేయకపోతే యోగసిద్ధి రాదు తప్ప యోగాభ్యాసం ఉండదు తప్ప అవి యోగాభ్యాసం మాత్రం కావు అవి చేసిన వాడికి రావాలనే దాఖల కూడా లేదు ఆబ్జెక్ట్ తెలిసిందే ఇందులో కనుక నిమిత్త కారణాలు అంటే ఏమిటో కూడా చూపిస్తాను ఏదన్నా ఒక వస్తువు ఉండటానికి ఎన్ని కారణాలు ఉంటాయి సమవాయ కారణం అనేది ఉపాదాన కారణం అనేది నిమిత్త కారణం అని మూడు కారణాలు ఉంటాయి కుండ ఉండటానికి మట్టి అనేటువంటిది సమవాయ కారణం అంటే అసలు అది లేకపోతే ఏం లేదు దానికి ఉపాదాన కారణం అంటే ఏంటి ఉప ఆదాన అంటే కుండ అనేటువంటి ఆకారం ఇవ్వటం మట్టి కుండ చేయటం పట్టి అనేది వస్త్రానికి ప్రధాన కారణం దానికి అంటే సమవాయ కారణం ఉపాదాన కారణం ఏంటి నూరు పోగులు అల్లికన్న నిమిత్త కారణం ఇది అల్లినవాడు పొలాన నిలిచివాడు అది నిమిత్త కారణం అంటే ఇందులో ఫలానా నిలువాడు లేకపోయినా బట్ట ఉంటుంది అంటే నిమిత్త కారణం లేకపోయినా ఇంకో చోట ఉంటుంది నిమిత్త కారణం ఇన్నోవేటబుల్ కాదు బట్టగా అల్లటం అనేటువంటిది ఇలా అల్లకపోయినా ఇంకోలాగా అల్లినా బట్ట ఉంటుంది బనీ ఉంది అనుకోండి ఎందుకంటే ఇంకోలా అల్లడం కనుక అదే ఇన్నోవేటబుల్ కాదు కానీ ఇది ఏ పదార్థంతో చేయబడ్డదో అది ఇన్నోవేటబుల్ ఏమండి సమవాయ కారణం ఇన్నోవేటబుల్ ఉపాదాన కారణం ఇన్నోవేటబుల్ కాదు నిమిత్త కారణం అసలు కాదు అంటే వెంకయ్య తయారు చేయ మిల్క్ పెట్టకపోతే సుబ్బయ్య పెడతారు ఏం పర్లేదు ఇంకా కనుక మనం యోగాభ్యాసంలో చేస్తున్నవన్నీ నిమిత్త కారణం లేదు యోగాభ్యాసం సిద్ధి రావడానికి యోగ జ్ఞానం మనకు కలగటానికి నిమిత్త కారణములు మాత్రమే అసలు కారణం ఎక్కడ ఉన్నది మీలో ఉన్నటువంటి అంతర్యామి భావన అనేటువంటి దాని ఉంటున్నది లోపల జీవుడి లోపల ఉన్నటువంటి పరమాత్మ అనేటువంటి వెలుగు ఉన్నదే అది సమస్తానికి కారణం తప్ప ఇది ప్రధానమైనటువంటి కారణాలతో అది బయటకు వెలిగించడం కోసం చేసేటువంటి అర్చన మార్గం మాత్రమే ఇవన్నీ అనుకుంటున్నాను అందుకని ఇందులో సత్యం ఉన్నదని అనుకోకండి అని చెబుతున్నాడు ఇవన్నీ చేయాల్సిన వాడు నిజమే కానీ సత్యం దేంట్లో ఉన్నదే ఇది చేస్తే ఏది బయటకు వస్తుందో ఆ వెలుగులో సత్యం ఉన్నది అది చెప్తుంది కనుక నిమిత్తం అంటే నిమిత్త కారణంగా మాత్రమే ఉంది అప్రయోజకం అంటే ప్రయోజకంగా పనికిరంది మాత్రంగా మాత్రమే ఉంది
ప్రకృతి వర్ణభేదహాతు నీ ప్రకృతుల యొక్క పైన ఉన్నటువంటి పొరలను తొలగించుట మాత్రమే అయినటువంటిది ఇప్పుడు మనం చెప్పిన యోగాభ్యాసం. తతహ దాని వలన అంటే పైన చెప్పిన దాని వలన క్షేత్రికవత ఇంకా పొలంలో ఉన్నటువంటి వాడు పొలం పనులు చేసుకుంటే ఏ సదుపాయం జరుగుతుందో అంటే పండించుకుంటానికి తినటానికి ఉన్నటువంటి అడ్డాలు తొలగిపోతాయి అన్నాడు. కలుపు తీసుకుంటాం ఎందుకు, జిల్లేళ్ళు ఉమ్మెత్తలు ఉంటే అవన్నీ కొట్టేసుకుంటాం ఎందుకు, పొలంలో పంట చే పంట అది కాదు అంటే వారు పండిస్తున్నారంట, చెట్టు కొట్టేసుకుంటే ముళ్ళ చెట్లు అవి కొట్టేసుకుంటే ఆ ముళ్ళ చెట్లు కొట్టేసుకుంటాం మంచిది, మనలో ఉన్నవి తొలగించుకుంటాం తప్ప లోన్ నుంచి వెలిగేటువంటి దానికి మీరేం చేయక్కర్లేదు, సహజంగా వెలుగుతుంటాం. రమణ మహర్షి గారు చెప్పింది నేను చెప్పాను, ఇక్కడ జ్వాలపూరుడు చెప్పింది చెప్పుకోండి. అట్లా పెట్ట ది ప్రాక్టీసెస్ అండ్ మెథడ్స్ ఆర్ నాట్ ది ట్రూ కాజ్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ కాన్షియస్నెస్ కామా, బట్ దే సర్వ్ టు రిమూవ్ ఆబ్స్టకల్స్ కామా. జస్ట్ యాజ్ ది హస్బెండ్మన్ ప్రిపేర్స్ హిస్ గ్రౌండ్ ఫర్ సోయింగ్ అండ్ ఇది కనుక యోగాభ్యాసం అని ఇలా చేస్తే కుండలిని లేస్తుంది, అలా చేస్తే ఏదో కనిపిస్తుంది, ఇలా చేస్తే జ్యోతి కనిపిస్తుంది, ఇలా చేస్తే రంగులు కనిపిస్తాయి. ఇందులో ఈ చేయటం కానీ ఈ కనిపించటం కానీ ఏది కూడా యోగాభ్యాసం కాదు, గుడ్డు కూర్చున్నాం ఇవన్నీ కూడా ఒక్కొక్క రంగులు కనిపిస్తాయి. ఏం కనిపిస్తే కప్పు మునిగిపోయింది ఏం లేదు, కనిపించకపోతే ఏమీ లేదు. చూసారా ఒకరు శబ్దాలు కనిపిస్తాయి, ఎవడో చెవులు మూసుకుంటే లోపల ఓం మనం వినిపిస్తుంది అన్నారు. చెవులు మూసుకోకుండా మనం ఓం నడిస్తే వినిపించదు, కొంప ఉడిపోయింది ఏమిటి, బ్రహ్మాండం కొట్టైపోయిందా అంటే లోపలికి కుండల్ని అరుస్తుంది అనుకోకూడదు. తెలియక ఇవన్నీ అనుభవాలు అనుకుని ఒకరికోళ్ళు నీ అనుభవాలు ఏమిటంటే నీ అనుభవాలు ఏమిటంటే అనుభవం దుఃఖాలు ఇవన్నీ యోగాభ్యాసం చేసేటువంటి వాళ్ళు చెప్పుకోవాల్సిన అనుభవాలు కాదు, కర్తవ్యాలు. నిజంగా యోగాభ్యాసం చేసేవాడికి కావాల్సింది తను ఏం చేయాలో ఏ టైంకి ఏం చేయాలో రొచ్చడం కానీ మిగిలిన అనుభవాలు అనుభవాలంటే డోటింగ్ కాన్షియస్నెస్ ఉండకూడదు, అంటే సెల్ఫ్ స్టూపిఫైయింగ్ సెల్ఫ్ మిస్టిఫైయింగ్ మైండ్ ఉండకూడదు, అంటే సెల్ఫ్ ఫూలింగ్ అంటారు అందులో వెళ్ళిపోతారు. అలా కూర్చుంటాం అంటే గంటల తరబడి ఎవరో శిష్యులు వస్తూ ఉంటారు, వాళ్ళు కనిపిస్తూ ఉంటారు, ఆశీర్వచనం చేస్తుంటారు, ఏదో చెబుతూ ఉంటారు కానీ వాళ్ళు తిరుస్తూ ఉంటాడు. ఇది వీడే అవన్నీ అన్ని రూపాల్లో చెబుతూ ఉంటాడు, గడ్డ ఉండే ఓమాటు లేక ఓమాటు బట్టలతో ఓమాటు గుర్తుకలతో ఓమాటు అన్ని ఎవడు కనిపించినా వీడు మనస్తోనే చేయబడ్డారు. కళ్ళలో 1000 మంది కనిపించినా ఆ 1000 మంది దేంతో చేయబడతారు, వీడు మనస్తోనే ఎట్టయితే చేయబడతారో ఈ ధ్యానంలో కూడా అట్లాగే కనిపిస్తూ ఉంటారు. ఈ ధ్యానం కాదు మట్టి కాదు, యాస్ట్రల్ డిస్టర్బెన్స్. అట్లా వాల్యూమ్ రాసి పెట్టుకునే వాళ్ళు ఉన్నారు నెహ్రూ ఏమిటంటే కళ్ళు మూసుకుంటూ కాదండి ఏవో చెప్తారు, టెక్టగా ప్యాస్ చేసి వచ్చేస్తారు, రాసేసుకుంటూ ఉంటారు. చదివితే ఏముంటుంది, ఏవేవో కల్పనలు ఉంటూ ఉంటాయి, వాళ్ళు వచ్చినవి చదువుతూ ఉంటారు అన్నమాట. దానికి అప్లికేషన్ చోటుకి ఏమీ సంబంధం ఉండదు. ఇక కొంతకాలం ఉండి స్పిరిటిజం అనేటువంటి దాంతో కూడా వెళ్ళిపోతుంది, అంటే కొత్తగా ఆ మధ్యనే చనిపోయినటువంటి వాళ్ళని వీళ్ళ మనస్సుల్లోకి దింపటమును వాళ్ళు ఏదో చూసి రాయించటం కూడా ఇట్లాంటి అబద్ధాల కోతలు మొదలైన కూడా. తర్వాత ఏమవుతుంది, ఆ కొత్తగా చనిపోయినటువంటి వాళ్ళ దగ్గర ఉన్న మలినములు ఉంటాయి కదా, అవి వీళ్ళ మైండ్లో దిగుతూ ఉండటం వల్ల వాళ్ళు ఎక్కువ పోతూ ఉండటం వల్ల రాకపోకల వల్ల ఏం జరుగుతుంది, వీడికి ఉన్నటువంటి నైతికమైనటువంటి మనస్సు పోతుంది, అంటే మోరల్ సెన్స్ పోయి వీడికి నచ్చినవి వీడికి తోచినవి అన్నీ కూడా రాసేసి ఇవన్నీ స్పిరిట్ రైటింగ్ అని చెప్పి చూపిస్తుంటాడు అన్నట్టు. కనుక ఆ మార్గాల్లోకి వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవడైనా ఆటోమేటిక్ రైటింగ్ స్పిరిట్ రైటింగ్ అట్లాంటి లోటుకు వాటిలోకి వెళ్ళాడంటే ఆ జన్మలో ఇంకా యోగాభ్యాసం చేయడానికి వాడికి ఏం లాభం లేదు. అండి అంటే రేడియము కోబాల్ట్ ఎక్స్పోజర్ చేసినటువంటి వాడికి క్యాన్సర్కి ఇంకా జన్మలో ట్రీట్మెంట్ ఎలా అయితే లాభం లేదు. ఆటోమేటిక్ రైటింగ్ చేసినటువంటి ప్రాక్టీస్ చేసినటువంటి వాడికి స్పిరిట్ రైటింగ్ అంటే చచ్చిపోయినటువంటి వాళ్ళ చేత పూర్వం వాళ్ళని పిలిచి అవి ఇవి రాయిస్తూ ఉంటారు కొన్ని, అది అభ్యాసం చేసినటువంటి వాడు యోగాభ్యాసం చేస్తామంటే వాడికి తోకాభ్యాసమే ఆ జన్మకు యోగాభ్యాసానికి ఇక ప్రాప్తి లేదు. అంటే అవి కడుక్కుపోయి వాడి దగ్గర ఉన్నటువంటి ఇంప్రెషన్స్ అది. అందుకని తర్వాత సూత్రం దగ్గరికి వెళ్తున్నాం, మళ్ళీ 4వ సూత్రం దగ్గరికి. ఇది సూత్రం నిర్మాణ చిత్తాన్ని అస్మిత మాత్ర
నిర్మాణ చిత్త అని అంటే నిర్మాణ చిత్తములు అంటే నిర్మింపబడిన చిత్తములు అంటే ఏమిటో చెప్పుకున్నా. దేంతో నిర్మింపబడతాయి అది? అస్మిత మాత్ర. అస్మిత అంటే నేను అనేటువంటి ప్రజ్ఞవరణ మాత్రమే అంటే మనకి మనస్సు ఉన్నది. మనస్సుతో మాట్లాడుతూ నేను ఇలా ఊహిస్తున్నాను, మనస్సు ఊహిస్తుందో నేను ఊహిస్తున్నాను, నేనంటే మనస్సు అని అనుకుంటున్నాను, నేను చూస్తున్నాను దాని అనుకుంటా. నేను చూస్తున్నానా? చక్షురేంద్రియం చూస్తూ ఉంటారు, మనస్సు కన్ను ద్వారా చూస్తూ ఉంది. నేను చూస్తున్నానంటా, నేనంటే అర్థం ఇక్కడ కంటి ద్వారా చూస్తున్న మనస్సు. నేను వింటున్నానంటా అంటే చెవి ద్వారా వింటున్న మనస్సు. నేను వాసన చూస్తున్నాను అంటే ముక్కు ద్వారా చూస్తూ ఉన్నటువంటి మనస్సు. నేను తింటున్నాను అంటే నాలిక ద్వారా ఈ శరీరానికి ఆహారం సప్లై చేస్తున్నటువంటి మనస్సును తెలియక అన్సైంటిఫిక్గా నేను తింటున్నాను అంటే, అందుకనే రుచి మన కోసం అని అనుకుని కావాల్సిన దానికన్నా ఎక్కువ తింటాం, అజీర్ణం చేయటం మొదలైనటువంటి అన్ని బాగా మందు తింటాం. ఇటువంటివన్నీ కూడా చిన్నగా తినకపోతే ఏమవుతుంది? మందు తింటాం అంటుంది. తర్వాత మందు కూడా తినాలి. మరి కాస్త ఎక్కువ అనుకోండి, అక్కర్లేండి, బాగున్న రుచిగా ఉందనుకోండి, తింటే ఏమవుతుంది? మందు కూడా తినాలి. దాంతో ఎంచేత ఈ జిహ్వ అనేటువంటి ఇంద్రియం శరీరం కోసం ఆహారాన్ని సప్లై చేస్తూ ఉంది లారీలతో లోపలికనే సంగతి మర్చిపోయి నేను తింటున్నానన్నా. నేననే మాటకు అంటే ఎన్ని రకాలు ఉన్నాయి? అసలు నేను లక్షం అబద్ధాలు నేను కొన్ని లక్షలు మనలో ఉన్నాయి. నేను దక్కేస్తుంటే వర్షం చూస్తే ఎన్ని ఉంటాయో చెప్పలేను. నేను బజారుకి ఎడుతున్నాను అంటారు, అంటే అర్థం అంటే కాళ్ళని అర్థం, శరీరం అని అర్థం. నేనంటే శరీరం అని అక్కడ అర్థం అంతే కదా. నేను గొడుగు పట్టు చేస్తున్నాను అంటే చెయ్యి అని అర్థం. గొడుగు పట్టు పెడుతుంది ఏమిటి? నేను ఒక పలికేస్తున్నాను అంటే నాలికేన అర్థం. నేను కళ్ళజోడు పెట్టుకున్నాను అంటే కళ్ళు అని అర్థం. ఇందులో ప్రతిదీ ఒక్కో నేను కిందే పనిచేస్తూ ఉంటుంది. పగటి వేసవాళ్ళు చూసారా? కనుక ఇవన్నీ కూడా నిర్మాణ చిత్తములు అంటే ఫాల్స్ చిత్తాలు. ఏముంటాయి? మన చిత్తం వచ్చినాయి ఉంటాయి, దానికి ఏమిటి చిత్తమే? అసలు దాని పేరే చిత్తమే. ఏం చెప్పినా చిత్తం అవుతుంది. ఎందుకో ఎందుకుండవు ఎన్నికైతే ఉంటాయి అన్నాడు. పగటి వేసవేళ్లలోనూ లేకపోతే ఫ్యాన్సీ డ్రెస్లోనూ మంత్రి గారి వేషం వేశాడు అనుకోండి, వాడు ఏది అడిగినా సరే గ్రాంటెడ్ ఇచ్చేస్తా ఉంటాడు. నిజం మంత్రి అయితే ఆలోచించాలి కానీ మంత్రి గారు మా ఊళ్ళు ప్రాజెక్ట్ చేయించాలంటే వేయించేద్దాం దానికే. నేను వస్తున్నాను కదా అక్కడ పూలదండలు రెడీ చేయండి అంటారు. ఏంటి వాడు ఫ్యాన్సీ డ్రెస్లో మంత్రి వేషం వేసుకున్నాడు కనుక అంటున్నాడు. అసలు మంత్రి అయితే ఏమాత్రం ఆయన గుర్తున్నవాడైనా సరే అని అనడు, ఏం చేయాలో చెబుతాడు. కనుక నిర్మాణ చిత్తాలు వీళ్ళంతా ఫాల్స్ మినిస్టర్స్ అంటే నాటకంలో పోలీసులు లాంటి వాళ్ళు, నాటకంలో రాజులు లాంటి వాళ్ళు, నాటకంలో మంత్రులు లాంటి వాళ్ళు, నాటకంలో ఆఫీసర్లు లాంటి వాళ్ళు, నాటకంలో గూండాలు లాంటి వాళ్ళు. వీడు గూండా కింద కూడా పనికిరాడు. నాటకంలో గూండా వేసుకున్నవాడు అక్కడ వాళ్ళు ఎవరు తనుకుంటున్నారంటే రంగు కొడుకుని పారిపోతాడు. కొత్త నుంచి మనిషిని తుంటాడు కానీ కోస్తే 6 నెలలు సరిపోయాడు. అరే అదేట్లా గుండా వేషం వేసేవు కదా అని అడిగితే అది నాటకంలో వేసా అంటాడు. ఇందులో ఏదీ కాదు కూడా ఈ కాంప్లెక్స్ కూడా గుర్తుంచుకోండి మీరు అన్నాడు. కనుక నిర్మాణ చిత్తాలు ఇవన్నీ దేని వల్ల కలుగుతున్నాయి? అస్మిత మాత్ర అర్థం. ఒకటి ఉన్నదండి అన్ని నిజమైనటువంటిది, అసలైన నేను దానివల్ల సృష్టింపబడుతున్నాయి అని ఏంటి అంటే బియ్యం చుట్టూ ఉన్నటువంటి ఆ వడ్ల గింజ తొడుగు కానీ తవుడు కానీ ఇవన్నీ దేని వల్ల వస్తున్నాయి? బియ్యపు గింజ వల్ల వస్తున్నాయి. ఇంతేనా? కనుక దీన్ని ఏమని అంటారు?
మనలో ఉన్నటువంటి సృష్టికర్త. ఇది మనలో ఉన్న సృష్టి. ఎందుకు పనికిరాడు ఎవరో చింతనయ్య ఎవరిని తీస్తే పది మంది బలుగుతూ ఉంటారు. అయోమయం అంటే ఎవడు తిన్నగా బలగటానికి వీల్లేదు, ఎవరికి ఏం చెప్తాను వీల్లేదు. యోగాభ్యాసం చేసి తప్ప వీళ్ళందరూ పోరు. అంటే ది మెరీ అయామ్స్ ఈ నజర్ అన్నాడు గురుజీ అనేటువంటి గురువు. వీళ్ళందరూ గడవల పాటు లోపల చాలా ఉంటుంది, దారిలో పెడితే అన్నాడు. అందుకని యోగాభ్యాసం చేసేవాడు ఏం చేస్తాడు, ఇవన్నీ తాను సృష్టించుకున్నవాడు కదా. సరే ఏది నేను తింటున్నాను, నేను చూస్తున్నాను మొదలైన వాళ్ళంతా తయారు చేయగానే లోపల పడి ఉంటారు, తింటూ ఉంటాడు. నేను తింటున్నాను అనేవాడు తయారే, అలా రోజు తినేటప్పుడు వాడే తింటూ ఉంటాడు. నేను వింటున్నాను అంటే వాడే వింటూ ఉంటాడు. ఈ విడవలందరూ పోరు లోపల ఉంటారు ఏమండి, అలాగే బరువు పోతూ ఉంటుంది గురక. అందుకని ఏం చేయాలన్నాడంటే వీళ్ళని తీసేసి మీకు నిజంగా కావలసినటువంటి అవయవాలను సృష్టిస్తుంది యోగాభ్యాసం. ఇవి అక్కర్లేని అవయవాలు, అంతరవయవాలు, అంతరంగాలు. ఈ చెత్త ఎత్తేసి అంటే కాటన్ మార్కెట్ ఆడే వాడింట్లో ఎలా ఉంటారు జనం, అలా కూర్చుని ఉంటారు అన్నమాట. స్నానం లేదు, కడుగు అనుకుంటాం లేదు, అలా పేపర్ వేసుకుని అలా గొంతు కూర్చుని ఉంటారు. అట్లాంటి వాళ్ళింట్లో ఇల్లు ఖాళీ చేయించేసి ఎవడో ఆఫీసర్ చూశారు అనుకోండి, వీళ్ళందరినీ తరిమేరు. అలాగే యోగాభ్యాసం చేస్తే ఈ లోపల ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా తరివేస్తుంది. నేను తింటున్నాను, తింటున్నాను, లక్కర్లే. నోరు తినడానికి ఈ సన్నాసి కూడా ఒకటి లక్కర్లేదు, చెవి వినటానికి, కన్ను చూడటానికి వీళ్ళు అక్కర్లేదు. అవే సొంతంగా చేసుకుంటాయి. వీళ్ళందరూ ఉండి బుకాయింపు కోసం అని చెప్పి అంటే మార్కెటింగ్ కమిటీ లాంటి వాళ్ళు, అంటే కొనేవాడికి అమ్మేవాడికి మధ్య లాభాలు తీసేవాళ్ళు. అంటే వాడికి పనికిరారు కుసాలుగా, వీడికి పనికిరారు. కొల లోకాన్ని కొలగొట్టడం కోసమని మార్కెటింగ్ కమిటీ వాళ్ళు ఎట్టయితే ఉంటున్నారో, వీడు మధ్య వాళ్ళు అంటే మిడిల్ మ్యాన్ అంటారు. వాడి దగ్గర కావాలనుకొని వీడి దగ్గర 4 రూపాయలు కనటం అనమాట. అంటే దేశం దరిద్రానికి వీళ్ళు ఎలా అయితే కారణమో, లోపల జీవితం దరిద్రానికి వీళ్ళు కారణం. అందుకని ముందు అసలు వీళ్ళని లేపాలి. రాష్ట్ర ప్రపంచంలో ముందు వాళ్ళని లేపిన వాడు కారణమా చూసారా. అయితే మనకేందుకు పనికిరాడు, కానీ వాడు వాడు దేశంలో లేపుకున్నాడు. తర్వాత వచ్చినటువంటి రష్యా వాళ్ళు మిగతా దేశాల్లో మేము లేపుతామని కోతలకు వస్తున్నారు కానీ పనికిరాట్లేం చేయడం. ఎవరి దేశంలో వాళ్ళు లేపుకుంటే కర్మస్థ సిద్ధాంతాలు పనికొస్తాయి. కానీ ఎవరి దేశంలో ఇంకోళ్ళు లేపుతాం అంటున్నారంటే ఆ దేశం లాగేసుకుంటారు. పోలాండ్ జపస్లోవి అలాగే గట్ అయిపోతుంది. అది తేడా దానికి దీనికి. మొదట ఎందుకు పనికి వచ్చిందంటే వాళ్ళ దేశంలో వాళ్ళు బాగు చేస్తున్నారు కనుక. అందుకని యోగాభ్యాసం ఎవరి రాజ్యం వాడు బాగు చేసేందుకు పనికి వస్తుంది, కానీ ఊహని ఇంకోటి బాగు చేయడానికి యోగాభ్యాసం కాదు, అది అబద్ధం. జాగ్రత్తగా ఇక్కడ నీవు సృష్టించుకునేటువంటి కొత్త అవయవాలు వస్తాయి. ఇవి వెళ్ళిపోయి కొత్త అవయవాలు వస్తాయి. ఉదాహరణకు ఈ పదలో ఇంద్రగ్రంథి, వరుణగ్రంథి అని 2 గ్రంథులు ఉన్నాయి. అంటే పీనియల్ గ్లాండ్ అని ఇంద్రగ్రంథి అంటారు. వరుణగ్రంథిని ఇప్పుడు వాళ్ళు పిట్యూటరీ గ్లాండ్ బాడీ అంటారు. ఈ మధ్యనే నవీనులు కనిపెట్టి దాని గురించి లిటరేచర్ ఏమి లేదు, మెడికల్ సైన్స్లో కూడా తెలిసినటువంటిది ఏమి లేదు. ప్రాచీనులైనటువంటి వాళ్ళకి చాలా తెలిసిన శాస్త్రం ఇది దాని గురించి. మోడర్న్ మెడికల్ సైన్స్లో ఎదుగునటువంటి విషయాలు ఏమి లేవు వాళ్ళకి. ప్రాచీనులైనటువంటి వాళ్ళు ఇంద్రగ్రంథి వలన గుండె కొట్టుకుంటాం, ఊపిరిస్తులు పరిచేయటం అనేటువంటి కాలంలో సమానమైన విభాగం అనేటువంటిది వీటి వల్ల సృష్టిస్తూ ఉండేది. అదే కారణం చేత తాళలయాత్మకమైనటువంటి మ్యూజిక్ స్టాండ్ అంటే సంగీతం అనేటువంటిది మానవుడు నేర్చుకుంటాం కానీ కనిపెట్టడం కానీ పాడటం కానీ దానివల్ల ఉంటుందని ప్రాచీన శాస్త్రజ్ఞులు కనిపెట్టారు. నవీన శాస్త్రజ్ఞులకు ఇంకా ఏమీ తెలియదు, దాని గురించి వాళ్ళని అడగద్దు, వాళ్ళ మీద డిపెండ్ కావద్దు. ఇలా 2 గ్రంథులు ఉన్నాయి, ఇంద్రగ్రంథి అంటే పీనియల్ గ్లాండ్, వరుణ గ్రంథి. ఈ 2కి ఇంకా ఉన్నాయనుకోండి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి మొదలైనవి. ఇవన్నీ దాటి ఎన్నో ఒక ఇలా వస్తుంది. దీంట్లోంచి కన్నం ఉంటుంది బ్రహ్మరంధ్ర అనేటువంటిది, లేక సుషుమ్ర అనేటువంటిది.
దీంతో ప్రజ్ఞ పనిచేసి పైకి ఇట్లా వెలుగుతూ ఉన్నప్పుడు క్యాండిల్ పవర్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అవుతూ ఇక్కడ నాకు వచ్చేటప్పటికి మనం ఎదుర్కొనేటువంటి మనస్సు బుద్ధి పనిచేస్తూ ఉంటాయి. అది కాక అంతకంటే ఎక్కువ పనిచేయటానికి మన దగ్గర అవయవాలు లేవు. ఎందుకని ఈ రెండింటికి వచ్చిన కన్న ఉండదు. పతంజలి చెప్పినటువంటి ప్రణవాన్ని ఉచ్చరిస్తూ వినటం అన్నాను చూడండి, ఆ సాధన మీరు చేస్తూ ఉండేటప్పటికి ఈ రెండింటి మధ్యన ఒక చక్కని ధాతువు సృష్టింపబడుతుంది. ఓ టిష్యూ, లూమినస్ టిష్యూ అన్నాడు జ్వాలకులు. అది మొట్టమొదట కింద మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము అనేటువంటి మూడు చక్రాల్లో శుక్రధాతువుగా ఉన్నది మనం. ఆ పైన అంటే విశుద్ధి, అనాహతము, ఆజ్ఞాచక్రము అనేటువంటి మూడింటి దగ్గరికి వచ్చేటప్పటికీ శుక్రధాతువు కాస్త క్రమంగా ఓజస్సు అనేటువంటి ధాతువుగా మారింది. అక్కడి నుంచి ఇంకా ఈ సాధన చేసేటప్పటికీ సహస్సు, బలము, ప్రాజస్సు, తర్వాత డివైన్ లైట్, దేవధామ, దేవానాం ధామనామాసి, ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి దేవానాం ధామనామాసి, అది మెట్లు అన్నమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ శుక్రం ఎట్లు సహజమో, ఇక్కడ హృదయంలో ఓజస్సు ఎట్లా సహజమో, మోడర్న్ మెడిసిన్ వాడికి ఓజస్సు అనే ఒక ధాతువు ఉన్నదని తెలియదు, దాని ఫంక్షన్స్ అంతకంటే తెలియదు అని చెప్పి వాడిని అడిగి లాభం లేదు, వాడిని వెయిట్ చేయమంటారని చెప్పి వాళ్ళు అథారిటీగా తీసుకుంటే మనం జరుగుతుంట. కనుక ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఈ ధాతు ఒకటి ఎలా ఉంటుంది, ఇక్కడ నేనను ప్రజ్ఞగా ఉంటుంది, ఇక్కడ భౌతిక ధాతువుగా ఉంటుంది చిత్రం, ఇక్కడికి వచ్చేటప్పటికి కాంతిపుంజంగా ఉంటుంది. జరుగుతా సెకండ్ రేస్ అండ్ ఇనిషియేషన్స్ అనే గ్రంథంలో ఇచ్చారు. ఈ ధాతువు పేరు అంతఃకరణం అని ప్రాచీన శాస్త్రజ్ఞులు పేరు పెట్టారు. ఇందులో ఇక్కడ దాకా బయట ఉన్నటువంటిది మనస్సు, ఈ దీన్ని టచ్ చేస్తూ ఉన్నటువంటి రెండవది బుద్ధి, చిత్తము, అహంకారం, ఈ నాలుగు పోన తర్వాత ఉన్నది పరిశుద్ధాంతఃకరణము, అంటే ది లైట్ దట్ ఈజ్ అయామ్, ప్యూర్ అయామ్ అన్నమాట, పరిశుద్ధమైన అంతఃకరణం. ఒక 300 పేజీల శాస్త్ర గ్రంథం ఉంది, జ్వాలాకులుడు ఇచ్చింది. ది బిల్డింగ్ ఆఫ్ అంతఃకరణ అనేటువంటి ప్రాసెస్, దీని గురించి చదువుతూ మాస్టర్ శ్రీవీవి గారు ది హయ్యర్ బ్రిడ్జ్ బిగినింగ్ అన్నాడు. ఈ రెంటికి వచ్చిన ఇది ఈ ధాతువు ఏ రూపంలో ఉంటుంది, తేజోమయ రూపంగా ఉంటుంది, ప్రజ్ఞామయ రూపంగా ఉంటుంది. అది వరకు మనకు అర్థం కానటువంటి విషయాలు ఇది వచ్చిన తర్వాత అర్థం అవ్వటం కాకుండా దర్శనం ఇస్తాం. అంతకుముందు దర్శనం అవ్వటం అనేది మన బతుకు ఎరగా అర్థం అవటమే కానీ, అర్థం అవటానికి దర్శనం అవటానికి ఏమిటండి తేడా? మొట్టమొదటగా వెస్ట్ జర్మనీ వెళ్ళినప్పుడు ఉప్మా ఎలా చేస్తారో బోర్డు మీద చెప్పాను వాళ్ళకి, చేసి ఇలా గోధుమ రవ్వ తీసుకురండి, ఇలాగా ముందు నీళ్లు పెట్టండి, ఎసర పెట్టండి, ముందర పోపు వేసి అందులో పోపు అవుతూ ఉండగా నీళ్లు పోయండి, అది ఉడుకుతూ ఉండగా ఆ నీళ్లు చెములుతూ ఉండగా అందులో కొంచెం ఉప్పు వేయండి, అది అయిన తర్వాత చెర్లుతో ఉండగా రవ్వ పోయండి, కలపండి, మూత పెట్టండి, చివరికి ఈజ్ ఈక్వల్ టు ఉప్మా. ఇప్పుడు దీన్ని ఏమంటారు, తెలియటం అర్థం అవటం అంటారు. వాళ్ళు తయారు చేస్తే తగలడ్డట్టు ఉంటుంది, ఎవరు తినలేరు. దాన్ని తెలియటము లేక అర్థం అవటం అంటారు. అలాగాక మనం చేసి వాళ్ళకి పేటలో పెట్టాను అరగంట అయిన తర్వాత, అప్పుడు వాళ్ళు తింటూ ఉండగా తెలిసిన దాని పేరు ఉప్మా అంటే ఏమిటో నిజమే తెలియటం, అది అంటే దర్శనం అంటే అది. అట్లా ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ ఇది పుట్టక మునుపు మనకి అర్థం అవటం తప్ప మన బతుకు ఇంకేం లేదు. అర్థమైనందువల్ల దాడికి పనికిరావు ఏ విషయాలు, అర్థం అవుతున్నట్టే ఉంటాయి అన్నీ, ఇంకా అవ్వాల్సినవి ఉన్నట్టే ఉంటాయి, తెలిసి అవద్దు, జన్మ వెళ్ళిపోతుంది. చూసారా, అండర్స్టాండింగ్ అప్పర్ స్టాండింగ్ ఎప్పుడు ఉండదు, ప్రతిదానికి అండరే
ఉన్నటువంటి స్టాండింగ్ విత్ స్టాండింగ్ కూడా ఉండదు, నాట్ విత్ స్టాండింగ్ అంటే ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ ఫెలో ది వరల్డ్ గోస్ వెళ్ళిపోతుంది. దార్శనికుడు అంటే అసలే అర్థంలో ఇది కలవాడు అన్న. షట్ దర్శనాలు చదువుకున్న వాడిని కూడా దార్శనికుడు అంటారు, జాగ్రత్తగా ఉండాలి. దర్శన జ్ఞానం కలవాడు, ఇది కలవాడు కనుక దీన్ని అంతఃకరణము అని అంటారు. దీని గురించే కాళిదాసాది కవులు చెప్తుంది, ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయ. బయట ప్రపంచంలో వెరిఫికేషన్ లేని విషయాలకి ఇక్కడ వెరిఫికేషన్ ఉంది అన్నాడు కాళిదాస్. శాకుంతలంలో మొదలైనటువంటి వాటిలో ఇది అంతఃకరణం అంటే ఇది కలిగినటువంటి వాడిని ఏమంటారు, ఋషి అంటే చూడగలవాడు అని అర్థం. వన్ హూ హ్యాజ్ ఐస్ టు సీ అన్నాడు జీసస్ క్రైస్ట్. దీని గురించి ఈ మన కళ్ళు గోవు ఇది, దీన్ని నిర్మాణం చేసుకోగలుగుతావు. ఈ సృష్టికర్త నీ దగ్గర ఉన్నాడు కనుక మిగతా అన్నీ పోతాయి. ఇది నిర్మాణం అయిన తర్వాత ఇంకేం నిర్మాణం చేసుకుంటావు? వెన్నె ఒక కంబడి ఆరు చక్రాలు ఉన్నాయి, ప్రతి చక్రము కూడాను మూలాధార చక్రం దగ్గర నుంచి, కేంద్రం దగ్గర నుంచి పరిధికి, పరిధి దగ్గర నుంచి కేంద్రానికి టెన్షన్ అనుభవిస్తూ తిరుగుతూ ఉన్నాయి చక్రాలు. వాటితో కూడినటువంటి జన్మనే సంసార చక్రం అంటాం. ఎవల్యూషన్ ప్రాసెస్ అంతా ఉన్నది. ఇది వచ్చిన తర్వాత ఏం చేస్తాయి, చక్రాలు బద్దలైపోయి పద్మాలు వస్తాయి. అంటే చక్రానికి పద్మానికి తేడా ఏమిటి, అది వరకు సెంట్రిఫ్యూగల్ అండ్ సెంట్రిఫ్యూగల్ టెన్షన్ ఉంటే చక్రం అంటారు, అది లేకుండా కంటిన్యూస్ బ్లాసమింగ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటే పద్మం అంటారు. ఈ ఆరు కూడాను చక్రాలు బదనం భేదనం అయిపోయి పద్మాలు వస్తాయి. ఈ స్థితినే బౌద్ధులలో బుద్ధుడు పద్మపాణి అని చెప్పి ఉపదేశం చేశాడు. ఈ స్థితి వస్తే అందులో నాభి చక్రం పద్మం అవుతూ ఉన్నప్పుడు ఉన్నటువంటి స్థితిని మణిపద్మము అని చెప్పాడు బుద్ధుడు మొదలైన. కనుక మీరు ఇలాంటివి సృష్టించుకోవచ్చు, లోపల ఎన్నైనా సృష్టించుకోవచ్చు, ఎన్ని దివ్య దేహములు ఎన్ని అవయవములైనా సృష్టించుకోవచ్చు, ఇలాంటివి మీకేం కావాలో అవన్నీ సృష్టించుకోవచ్చు అని చెబుతున్నాడు. దీంతో ఈ లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ ముందు వెకేట్ చేయించాలి. ఏది అదివరకు మనం తయారు చేసి లోపల పెట్టాను తింటున్నారు చూడండి, పని పంట చేయరు కాళ్ళతో చూసుకుని అలా తింటూ ఉంటారు. వాళ్ళని ముందు వెకేట్ చేయించేయండి అన్నాడు. మీకు ఎన్ని కావాలో అన్ని తయారు చేసుకోవచ్చు అన్నాడు. భూషణ ఆయుధలింగ ఖ్యాధత్తే శక్తి స్వమాయే అన్నాడు. అవే భూషణములుగా అవే ఆయుధములుగా పనిచేస్తూ ఉంటాయి, మీరు ఎవరిని ఏం చేయక్కర్లేదు. మీకు రక్షణ అక్కడే ఉంటుంది, మీకు భూషణ అక్కడే ఉంటుంది అన్నాడు, పోషణ అక్కడే ఉంటుంది. ఇది ఇక్కడ చెప్పినటువంటిది. దీనికి కూడా జాలకులుడు చెప్పినటువంటి వాక్యం చెప్పుకుందాం ఇంగ్లీష్లో. ది ఐఆమ్ కాన్షియస్నెస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రియేషన్ ఆఫ్ ది ఆర్గన్స్ త్రూ విచ్ ది సెన్స్ ఆఫ్ ఇండివిజువాలిటీ ఈజ్ ఎంజాయ్డ్. ఈయన గంగానాథ్యా గారి వ్యాఖ్యానంలో కూడా ఒక వాక్యం ఇందులో కలిపారు, వివరణంగా ఉంటుంది ఆ చివరి భాగం. ఏది త్రూ విచ్ ది సెన్స్ ఆఫ్ ఇండివిజువాలిటీ ఈజ్ ఎంజాయ్డ్ అని అంటే వ్యక్తిత్వం అనేటువంటిది మన అస్తిత్వం అనుకుంటాం యోగాభ్యాసం చేయకముందు. యోగాభ్యాసం చేశాక వ్యక్తిత్వం అనేటువంటిది మనకు ఉన్నటువంటి ఒక చిన్న సెన్స్. ఎందుకని సర్వాంతర్యామిత్వం తప్ప వ్యక్తిత్వం ఉండదు యోగాభ్యాసం చేసేటప్పటికి మీకు వచ్చేటువంటిది. అంటే బాహ్య మిగతా వాళ్ళలో ఉన్న ప్రజ్ఞ మీలో ఉన్నటువంటి ప్రజ్ఞను ఈక్వలైజ్ అవుతుంది. అయిన తర్వాత మీ ప్రజ్ఞ మీకు వేరుగా గుర్తుగా మాత్రమే ఉంటుంది, అంతకంటే దాని పర్పస్ ఏమి ఉండదు. పర్పస్ ఈజ్ లాస్ట్ అంటే ఇండివిజువాలిటీ బద్దలైపోతుంది, పర్సనాలిటీ బద్దలైపోతుంది, మిగిలింది ఏమిటి సోల్ కాన్షియస్నెస్ అందరిలోనూ సమంగా ఉన్నటువంటిది. అంటే ఏమిటి ఇండివిజువాలిటీ, ఎలాంటిది రేడియో పెట్టే అనుకోండి, రేడియో పాడైపోయింది పెట్టె మాత్రం ఉన్నది, ఇంట్లో పోపులు పోసుకుంటున్నాం దాన్ని బద్దలగొట్టి పారేయండి. రేడియో పెట్టెలో ఏమున్నాయి, రేడియో తీగలు ఉన్నాయి, రెండవది అది పర్సనాలిటీ, మూడవది ఏ అంతరిక్షంలో అయితే